హాయ్ ఫ్రెండ్స్, అను వంటిలకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బయట మనకి పకోడీ హోటల్లో దొరుకుతూ ఉంటాయి కదా పొడి పకోడీ, ఆ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఇది సరిగ్గా కుదరదు. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు, అల్లం చిన్న ఉల్లిపాయ, కారం, ఆయిల్, శనగపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర. శనగపిండిలో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. నేను 3 కప్పుల దాకా మీకు ఎంత శనగపిండి కావాలో అంత వేసుకోండి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, ఇంకా కొంచెం కారం, కొంచెం సాల్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు. వీటిని పొడి మనకి ఎక్కువ వాటర్ పోసుకోకుండా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, కొంచెమే కొంచెం వాటర్ పోసుకొని గట్టి కలుపుకోవాలి పిండి. ఎందుకంటే బయట మనం గట్టి పకోడీ ఉంటే చూసారా, ఆ పకోడీ పొడి పకోడీ లాగా ఉంటే చూసారా, అది చేస్తున్నాను. దానికి అందుకని ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇట్లా కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ పోసుకొని మనం గట్టి కలుపు పెట్టుకుందాం. చూడండి, ఇట్లా గట్టి కలుపుకోవాలి. ఇట్లా గట్టి కలుపుకుంటేనే మనకి బయట హోటల్లో లాగా మనకి గట్టి పకోడీ ఉంటుంది, అది ప్రిపేర్ అవుతుంది. ఇంకా పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం అట్లా చూడండి, అట్లా వేసుకుంటున్నా, అట్లా వేసుకోవాలి. అట్లా వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా నిన్నటి లాస్ట్ ఎపిసోడ్ది పొడుపు కథ చెప్పాలి కదండి, ఆ పొడుపు కథ విన్నే ఉన్నారా మీరు? దానికి సమాధానం వచ్చేసి తేలి లాస్ట్ ఎపిసోడ్ది పొడుపు కథ తేలి ఆన్సర్ వచ్చేసి తేలు. ఇంకా ఇది చూడండి, ఎట్లా ఫ్రై అవుతుందో చూస్తున్నారు కదా. ఆనియన్స్ అన్నీ విడివిడిగా ఎట్లా కలపడుతున్నాయో, బయట పకోడీ ఎట్లా ఉంటుందో అట్లానే సేమ్ ఉంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కాబట్టి, కరివేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి. కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈరోజు పొడుపు కథ వచ్చేసి, అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. ఇంకోసారి చెప్తున్నానండి పొడుపు కథ. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. ఇది చూడండి, ఆన్సర్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎట్లా ఫ్రై అవుతుంది చూసారా, అట్లా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి ఎట్లా ఉందో, మంచి వానలో ఇట్లా మంచిగా పకోడీ, ఇట్లాంటి పకోడీ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. ఇది ప్లేట్లో తీసేసుకుందాము. ఇది చూసారుగా ఎట్లా కనిపిస్తుందో పకోడీ. అదే మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇట్లా పొడి పొడిగా రాదండి, హోటల్లో లాగా రాదు. చూడండి ఎంతో ఎట్లా ఉన్నాయో.
చాలా టేస్ట్గా ఉందండి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎంత బాగున్నాయి చూసారు కదండి. ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే మీరు కూడా ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోయి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ పోసుకోకండి, ఇట్లా గట్టి కలుపుకొని పిండి చేసుకోండి. ఎంత చాలా బాగుంటుంది. అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.